నమస్తే మునుగోడు ఉప ఎన్నిక హడావిడి జరుగుతున్నది ఈ సందర్భంలోనే రాజకీయ సమీకరణలు అంతకన్నా మించిన హడావిడి కనబడుతూ ఉన్నాయి టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడు పార్టీని వదిలిపెట్టి బయటికి వెళ్తున్నారనే వార్తల లో సీనియర్ జర్నలిస్టు జర్నలిస్ట్ ఉద్యమంలో పనిచేసిన మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోటీ చేయబోతున్నారనే ఒక వాతావరణం ఉన్న నాయకుడు పల్లె రవికుమార్ కాంగ్రెస్ నుంచి తిరిగి మళ్ళీ ఆయన టీఆర్ఎస్లోకి రావటం ఇట్లా ఈ ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది మరి ఇన్నాళ్ళ కాంగ్రెస్లో ఉండి ఇప్పుడే ఆయన టీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్ళినట్లు ఏ వాచించిపోయినట్లు దళిత బహుజన రాజకీయాల తాత్వికత గురించి మాట్లాడే పల్లె రవికుమార్ గారి అంతరంగం ఏంటో తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే నామినేషన్లు అయిపోయిన తర్వాత వెంటనే మీరు కారెక్కడానికి కారణం ఐదు కోట్ల పది కోట్ల ఎంత వచ్చింది మీకు ఎంత ఇచ్చారు ఇప్పుడు రాజకీయంగా ఇటువంటిప్పుడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో డబ్బులు అనేది మామూలుగా మాట్లా జరుగుతున్నటువంటి వల్ల అందరూ మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉన్నది ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో ఏమి లేకుండా అన్నీ కోల్పోయి ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని తెలంగాణ ఉద్యమంలో నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఏమొచ్చినా కూడా తలగ్గకుండా తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధించేంత వరకు నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళం దాంట్లో నా ఇల్లు అమ్ముకున్న భూమి అమ్ముకున్న అన్ని అమ్ముకున్నా ఎక్కడ వెనక పట్టు పట్టలే ఇవాళ నేను ఏదో అనేది డబ్బుల కోసమో దీనికోసము పార్టీ మారాల్సినటువంటి అంత కర్మ నాకు పట్టలే ఒకటే చాలా స్పష్టంగా ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే నాకు రాజకీయంగా నేను ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళుగా తెలంగాణ కోసం సమాజం కోసం పనిచేసినటువంటి రాజకీయంగా నాకు నాకంటూ ఒక భవిష్యత్తు మీద ఒక క్లారిటీ వచ్చేంత వచ్చింది కాబట్టి నేను ఇవాళ ఒక రాజకీయంగా ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాను మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నిక అది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తప్పకుండా అది ఒక ప్రభావం చూపబోతున్నది ఒక చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో పార్టీ మారడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు నేను ఇవాళ పార్టీ మారటం అనేది నేను ఒక రెండు మూడు అంశాల పట్ల స్పష్టతతోటి మారాల్సి వచ్చింది ఒకటి నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి వాడు తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా రాష్ట్రం సిద్ధించిన తర్వాత మాలాంటి వాళ్ళం ఏంటంటే ఈ సమాజం కోసం మంచి కోసం పనిచేసినటువంటి వాళ్ళు అదే పడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకత్వము ఈ సమాజంలో నాయకత్వంగా ఒక చట్టసభల్లో అవసరం అన్నటువంటి ఉద్దేశంతో మాలాంటి వాళ్ళని కూడా నాయకులు పాల్గొనకున్నటువంటి వాళ్ళు వాళ్ళ అవకాశాలు రాజకీయంగా మాకు ఒక అవకాశం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తీసుకుంటాం తప్పేలేదు ఆ అవకాశం కోసమే నేను నేను ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మారాల్సి వచ్చింది అంటే మీరు మారుతున్నది ఒక బీసీ నాయకుడు పార్టీకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతున్న ఆ సందర్భంలో మరి ఇంకో బీసీతో రీప్లేస్ చేసుకోవడం వల్ల మీరు ఎవరు రీప్లేస్ చేసినట్లు మీరు అనుకున్న ఫిలాసఫినా లేకపోతే కనుక దేని రీప్లేస్ చేసినట్లు మీరు స్పష్టంగా మీరు చెప్పేదాంట్లో నర్సయ్య గారు పోవటం అక్కడ నర్సయ్య గారు సరే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆయన అటు బీజేపీ వైపోయింది అక్కడ బీజేపీ ఉన్నటువంటి అభ్యర్థి కూడా బీసీఎం కాదు ఆయన ఇక్కడ బీసీఎం కాదు చాలా అక్కడ స్పష్టంగా దాంట్లో ఒక కన్ఫ్యూజన్ ఏం లేదు ఒక బీసీ నాయకుడు పార్టీలో నుంచి వెళ్ళిపోతున్న సందర్భంలో మరో బీసీ నాయకుడు దాంట్లోకి రావడం మీరు చెప్తున్న ఫిలాసఫీకి అంటే ఇది దీన్ని జస్టిఫై చేసుకుంటారా అట్లా రీప్లేస్ కావడాన్ని ఇప్పుడు నర్సయ్య గారు వెళ్ళింది అక్కడ ఒక బీసీ నాయకుడు బరిలో ఉంటే ఆయనకు మద్దతుగా కాదు సార్ ఒక నర్సయ్య ఒక బీసీ నాయకుడిగా ఆయన కొంత ఇబ్బంది పోయినటువంటి మాట వాస్తవం కానీ నేను మళ్ళీ నేను వచ్చింది కూడా ఒక బీసీ నాయకుడు అవకాశం ఉంటే బీసీ నాయకుడు ప్రయోజనాలు దెబ్బతీసి ఇక దెబ్బతీసి ఇక్కడికి రాలే నేను సరే ఆయన రాజకీయంగా ఆయనకున్నటువంటి ఇబ్బందిని నుంచి బయటపడి ఆయన ఒక రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన కంఫర్ట్ ఉన్న జోన్కి ఆయన పోయిండు నాకు ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి రాజకీయంగా ఇంతకాలం ఒక స్పష్టత రాలే ఇప్పుడు పరిణా పరిస్థితులు ఏమై సందర్భమే కావచ్చు ఈ సందర్భంలో నాకు కూడా రాజకీయంగా ఒక స్పష్టత వచ్చింది కాబట్టి నేను కూడా కొంత నాకు ఇబ్బందిగా అనిపించినప్పుడు కూడా నేను నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది అంటే మీరు పార్టీ మారుతున్నందుకు భారీ మొత్తంలో మీకు ఆఫర్ వచ్చింది అనేది ఆఫర్ బాగున్నందుకే మీరు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి అనేది బయట చర్చ ఇప్పుడు ఇవన్నీ పనికి మళ్ళీ మాటలు మాట్లాడతాను ఏం పని లేక నేను నిజంగా కూడా మిమ్మల్ని కూడా అడుగుతున్నా నేను ఒక నా కుటుంబ నేపథ్యం కానీ నేను కానీ డెబ్బై సంవత్సరాలుగా ఒక సమాజం కోసము అన్ని పోరాటాలు ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మా మొత్తం ఈ డెబ్బై ఏళ్ళ చరిత్ర చూస్తే అర్థమవుతుంది వ్యక్తిత్వాలను కూడా చంపొద్దు ఎందుకు అంటే ఇవాళ్ళ అలాంటి వాళ్ళం ఈ స్థాయికి రావటానికే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల శ్రమ ఉంటుంది పోరాటము త్యాగం అన్నీ ఉన్నది సర్వం కోల్పోయినది తెలంగాణ ఉద్యమంలో అన్నీ కోల్పోయినటువంటి వాడిని వాళ్ళ ఇల్లు పోగొట్టుకున్న భూములు పోగొట్టుకున్న అన్ని పోగొట్టుకున్నా పోగొట్టుకున్నటువంటి వాడిని వాళ్ళ నాకు రాజకీయంగా ఒక అవకాశము ఒక సందర్భం వచ్చింది ఆ రోజు కూడా మరి ఆ రోజు నిజంగా ఇవాళ మాట్లాడేటటువంటి వాళ్ళు ఆ రోజు నేను టీఆర్ఎస్ నాకు అవకాశం అక్కడ ఉన్నప్పుడు నేను హర్ట్ అయ్యి ఆత్మాభిమానం దెబ్బతి నేను కాంగ్రెస్ పోయినా ఆ రోజు ఎవరైనా నాకు ఇచ్చాను ఇవాళ కూడా కదే మాట్లాడితే ఇంకేముంటుంది ఇంకా నేను అడుగుతున్నంటే కేవలం ఒక బహుజన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఒక విలువలతో పనిచేసేటటువంటి వాళ్ళము అలాంటి వాళ్ళము వచ్చినప్పుడే ఇవన్నీ ఎందుకు పనికిమని వస్తాయి వాళ్ళ ఎంతమంది వాళ్ళ రాజకీయంగా రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీలని ఇలాంటి పార్టీలని అవకాశము సామాజిక హోదా సంపద ఇచ్చినటువంటి వాళ్ళని తన్ని గొంతు కోసి పోయినటువంటి వాళ్ళు కదా అవును అంటే మీరు పార్టీ మారడాన్ని కాంగ్రెస్ పార్టీకి అది చావోరేవో తేల్చుకునే ఎలక్షన్ వాస్తవానికి అక్కడ అంతో ఇంతో తన పర్ఫార్మెన్స్ చూపించుకోగలిగితే గనక భవిష్యత్తు కనబడుతుంది ఈ టైంలో ఇన్నేళ్ల పాటు మీరు ఆ పార్టీలో ఉండి ఇప్పుడు ఆ పార్టీని వెళ్ళిపోయి బయటికి రావడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు అది కూడా అక్కడ నిజంగా వాస్తవమే ఆ కారణంగానే కాంగ్రెస్ లాంటి పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి సమాజంలో యూనిటీ భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి ఒక ఉన్న సంస్కృతి ఉన్నటువంటి ఈ దేశంలో కాంగ్రెస్ లాంటి పార్టీ ఒక కొంత అందరు ఉండగలిగేటటువంటి అనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఉండి కూడా చివరి దాంట్ ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత కష్టకాలంలో ఉన్నది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డిస్టర్బ్ అయింది ఒక బహుజన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళము ఒక వెనకబడే తరగతి నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తే అలాంటి బీసీలందరూ కూడా తెలంగాణ ఉద్యమశక్తులు బీసీలు సామాజిక వర్గాలను కూడా మాకు వెన్నుదనుగా నిలబడతాయి కాంగ్రెస్ నష్టపోయిన దాన్ని ఈ విధంగా పూడ్చుకోవచ్చు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఒక బలమైన నేరేషన్ ఆర్గ్యుమెంట్ చెప్పినాం అది అర్థం కాలే అర్థం కాలే అదే ఒక రాడికల్ ఎక్స్పెరిమెంట్ చేయమని చెప్పినాం ఓ రాడికల్ ఎక్స్పెరిమెంట్ చేయటం ద్వారా ఒక కొత్త ప్రజల్లోకి ఒక ఆలోచన కలిగించినట్లయితే ప్రజల్ని ఒక ప్రజలకు ఒక పరీక్ష పెట్టినట్లయితే ప్రజలు ఓన్ చేసుకుంటారా లేదా ఒక బలమైన సామాజిక వర్గానికి ఇచ్చినాం వెనుకబడిగిన తరగతుల వర్గానికి ఇచ్చినాం కాబట్టి మీరే కాపాడుకోవాలని చెప్పి చెప్పుంటే చెప్పే అవకాశం ఉంటుంది మాకు అవకాశం ఏంటి అని చెప్పినాం కానీ అర్థం చే అర్థం చేసుకోకుండా మళ్ళీ అదే ఒక ట్రెడిషనల్ పాలిటిక్స్తో అభ్యర్థిత్వే అప్పుడు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఇవాళ నెల రోజులు అవుతుంది అభ్యర్థి ప్రకటించి కూడా నెల రోజులు అవుతుంది అయినప్పటికీ కూడా మేము బరాబర్గా కాంగ్రెస్ పార్టీతోనే ఉండాలనుకున్న ఉద్దేశంతోనే పనిచేసినాం ఉన్నాం కానీ ఈ కొంతకాలంలో ఈ మధ్యన జరుగుతున్నటువంటి పరిణామాలు చూసిన తర్వాత సరే ఇవాళ్ళ అవకాశం సంగతి పక్కకు పెట్టండి వాళ్ళు అయిపోయింది రేపు భవిష్యత్తులో కూడా మళ్ళీ ఎవరో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళను ఎవరో సమాజం సామాజిక సమాజంతో సంబంధం లేనటువంటి వాళ్ళని కేవలం డబ్బులున్న కారణంగానే మాతో సమానంగా ప్రమోట్ చేసి రేపు వాళ్ళ భవిష్యత్తుకి రాజకీయ భవిష్యత్తుకి అటువంటి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి స్పష్టత వస్తున్నది కానీ హామీ దొరుకుతున్నది కానీ మాలాంటి వాళ్లకు ఆ రాజకీయ స్పష్టత కానీ హామీ కానీ వచ్చేటటువంటి అర్థమైంది కూడా అర్థమైనప్పటికీ కూడా సరే అక్కడే అవకాశాలు వెతుక్కుందామనే ఉద్దేశంతో చివరి క్షణం వరకు కూడా ఉన్నాం కానీ ఈ పరిస్థితుల్లో అనుకు అనూహ్యంగా అనూహ్యంగా గౌడు గారి పరిణామం జరిగింది ఆ పరిణామం జరిగినటువంటి సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ నేను ఒక ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళము పదిహేను ఇరవై సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంతో మమేకమైనటువంటి వాళ్ళము నేను ఉద్యమంతో నష్టపోయి ఉద్యమంలో నష్టపోయినటువంటి వాడిని ఏ అవకాశం తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆ నష్టాన్ని పూజుకున్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అదే టీఆర్ఎస్ పార్టీ రాజకీయమే చేస్తున్నది కదా రాజకీయం చేస్తుంది కదా ఆ నష్టాన్ని ఒక నర్సయ్య బూర నర్సయ్య గౌడు ద్వారా జరిగినటువంటి నష్టాన్ని గౌడ సామాజిక కోరుకు ఎక్కడ దూరం అవుతుంది అన్నటువంటి దాన్ని రవి అలా ఎట్లాగ అవకాశం లేదు కదా మన నుంచి పోయినటువంటి వాడే కదా మళ్ళీ ఇచ్చి నర్సం భర్తీ అని చెప్పేసి నా అవకాశం కోసం మీరు చూడొచ్చు తప్పేముంది కాంగ్రెస్ పార్టీకి మీరు పోవడం ఓకే కానీ కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి బయటకు వెళ్ళిపోయాడు ఆయన ఏమన్నాడు ఒక ఆర్గ్యుమెంట్ చెప్పినాం వాళ్ళు అర్థం చేసుకోలేదని మీరు బయటకు వచ్చి మీరు ఆర్గ్యుమెంట్ అన్నారు అంటే ఆయన ఒక రెడ్డి సామాజిక వర్గం ఆయన ఆర్గ్యుమెంట్ అర్థం కాలేదు మీరు ఒక బీజీ సామాజిక మీదే అర్థం కాలేదు మరి కాంగ్రెస్ పార్టీ అంటే దానికి లైన్ అంటే ఏం లేదా నేనేమింటేనట్టు ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈ దేశంలో కాంగ్రెస్ లాంటి పార్టీ బడుగు బలగిన వర్గాలకు ఒక ఉన్న అవసరమైనటువంటి ఒక పార్టీ ఇంక్లూజివ్ పాలిటిక్స్కి అవసరమైనటువంటి పార్టీ నిజంగా ఎందుకంటే మా లాంటి వాళ్ళకి ఇంకా అడుగు అంటే సోనియా గాంధీ లాంటి మహాతల్లి నిజంగా తెలంగాణ ఇన్ని పన్నెండు వందల మంది త్యాగాలు ఆరు దశాబ్దాల పోరాటాన్ని గౌరవించి ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో పార్టీ దెబ్బతింటుంది తెలిసి కూడా తెలంగాణని ఇచ్చింది దాంట్లో నాలాంటి వాళ్ళకి ఎప్పటికి ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా మేము ఏక రాజకీయంగా ఏ వేదిక మీద ఉన్నా కూడా మాకు ఎక్కడ అవకాశం దొరికి అక్కడ రాజకీయంగా నిలబడినా ఎదిగినా కూడా దాన్ని మాత్రం మర్చిపోము సోనియా గాంధీ ఓకే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి కూడా డౌన్ టు ఎర్త్ లాగా తల్లి కొడుకు నిజంగా డౌన్ టు ఎర్త్ లాగా అన్నిటిని వదిలేసి ప్రజలతో మమేకం కావడానికి భారత్ జోడో యాత్ర ఇస్తుంది అంతవరకు బాగుంది కానీ కానీ ఎక్కడైతే క్షేత్రస్థాయిలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వం అనేది ఎంతసేపు ఆ కాంగ్రెస్ పార్టీ స్పిరిట్ని ఆ మూల సూత్రానికి అనుకూలంగా స్థానిక నాయకత్వం అనేది పనిచేయలేకపోతున్నది మళ్ళీ వీళ్ళ వీళ్ళ ఫ్యూడల్ పాలిటిక్స్ వీళ్ళ పెత్తనాలు పార్టీ మీద వీళ్ళు అజమైసి పోకుండా ప్రయత్నం చేస్తున్నారే తప్ప అన్ని సామాజిక వర్గాలు ఇవాళ మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఇవాళ అన్ని సామాజిక ఒక వర్గాలని కలుపుకొని పోవటంలో ఇప్పటికీ ఆ ప్రయత్నం సోషల్ ఇంజనీరింగ్ చేయటంలో ఇప్పటికీ స్థానిక నాయకత్వం అంటే అంటే టీఆర్ టీఆర్ఎస్ టీఆర్ సోషల్ ఇంజనీరింగ్ చేస్తుందా ఇవాళ టీఆర్ఎస్ నేను చెప్తున్నాను కదా ఒక ఇది ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి పార్టీ ఎంతో కొంత ఇక్కడ ఉద్యమంలో వచ్చే సరే ఉంటే ఇక్కడ కూడా ఉంటే లోపాలు ఉండొచ్చు లోపాలు ఉండొచ్చు కానీ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళని విద్య ఉద్యమ నాయకుల్ని కానీ కొందరిని అందరికి అవకాశం ఇచ్చింది సామాజిక వర్గాలకు కూడా అవకాశం ఇచ్చింది అవకాశం ఇచ్చింది వస్తున్నారు ఇప్పుడు ఇవాళ మన నల్గొండ జిల్లాలోనే ఒక బుర్ర నరసింహ లాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చింది బొల్ల మల్లయ్య యాదవ్కి అవకాశం ఇచ్చింది నోము నరసింహగౌడు నరసింహ యాదవ్ గారికి అవకాశం ఇచ్చింది బాగతైన కొడుకు అవకాశం ఇచ్చింది బడుగు లింగ యాదవ్కి అవకాశం ఇచ్చింది రేపు నాలాంటి వాళ్ళని కూడా తప్పనిసరిగా ఇవాళ నేను ఎందుకు నా లాంటి వాళ్ళు కూడా ఆ రాజకీయంగా ఒక నా రాజకీయ భవిష్యత్తు మీద స్పష్టమైన హామీ దొరికింది కాబట్టి ఆ స్పష్టమైన హామీ లభించింది కాబట్టి నాకు ఆ నమ్మకం కలిగింది కాబట్టి వాళ్ళు బట్టి అన్న డబ్బుల కోసం అని చెప్పేసి కాదు ఎవరైనా కోసం కోసం డబ్బులు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారో ఓ బహుజన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం వెతుక్కుని ఒక స్థిరత్వం దొరికిన దగ్గర మాట్లాడినప్పుడే ఇటువంటి అమ్ముడు పోయిందని మాట వస్తుందా నేను అడుగుతున్నాను ఎంతమంది వాళ్ళే వాళ్ళ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు మాలాంటి వాళ్ళ విషయంలో ఎందుకు వస్తుంది బరాబర్ మాకంటూ ఒక క్యారెక్టర్ ఉన్నది ఒక వ్యక్తిత్వం ఉన్నది అడగండి ఆ వ్యక్తిత్వం తగ్గట్టుగానే ఉన్నాం నా దగ్గర కూడా వచ్చినప్పుడు ఒకటి నన్ను సంప్రదించినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిరు నాతోటి స్వయంగా ఫోన్లో మాట్లాడినప్పుడు నాకు రాజకీయంగా అవకాశం ఏంటి సార్ నేను వస్తానని చెప్పేసి చెప్పినా తర్వాత కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు నాకు రాజకీయ భవిష్యత్తు మీద ఒక స్పష్టమైన హామీ వస్తేనే నేను మీతో ట్రావెల్ చేయగలుగుతాను పార్టీకి రాగలుగుతాను నాకు ఆర్థికపరమైనటువంటి మీ ఎటువంటి అవసరమే లేదు ఎవరికి అది ఇవాళ ఎందుకంటే మునుగోడులో ప్రత్యేక పరిస్థితుల్లో అది బలమైన ఫ్యాక్టర్గా చర్చ జరుగుతుంది కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్పిన స్పష్టంగా చెప్పిన నాకు రాజకీయ భవిష్యత్తు మీద హామీ లభించినట్లయితే నాకు ఏంటి నాకు రాజకీయంగా ఏం చేస్తారు మీరు చెప్పండి అవకాశం ఏం కల్పిస్తా అంటే అప్పుడు అవకాశం దాంట్లో ఓకే ఓకే అంటే మీకు మీకు రాజకీయ భవిష్యత్తు ఇస్తున్నారు కాబట్టి ఇన్నాళ్ళ పాటు మీకు వేదికలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నామినేషన్ లేచిన తర్వాత ఇంకా కొద్ది రోజుల్లో ఓట్లు ఓటింగ్ పోలింగ్ కాబోతుంది ఆ టైంలో వదిలేశారు మీరు నామినే ఇంకా చాలా ప్రాసెస్ ఉన్నది నేను నేను రాజకీయంగా నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాడిని సమాజం కోసం పనిచేస్తున్నటువంటి నాకు ఇంతకాలంగా నేను ఇబ్బంది పడుతూ కూడా రెండు వేల తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఇవాళ ఇవాళ నేను ఇవాళ వదిలిపెట్టడానికి ఇవాళ కాదు ఇవాళ నాకు సీటు రాలేదు కాబట్టి నేను పోలే నాకు సీటు రాదే ఇప్పుడు కిందనే కదా సీటు రానప్పటికి కూడా ఇవాళ అభ్యర్థిని ప్రకటించింది కూడా నెల రోజులు అవుతుంది కాంగ్రెస్ నేను చెప్పిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని కలిసి చెప్పిన మాణిక్ ఠాగూర్ గారిని కలిసి చెప్పిన మిగతా వాళ్ళని కలిసిన నాకు అవకాశం రాకపోయినప్పటికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను అని చెప్పేసి చెప్పినా కానీ ఈ మధ్యన జరుగుతున్నటువంటి స్థానికంగా జరుగుతున్నటువంటి పరిణామాలలో వల్ల ఏమైతుందంటే నాకు భవిష్యత్తులో కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఈ విషయాన్ని భవిష్యత్తులో కూడా నాకు అక్కడ అవకాశము కని వస్తుందని చెప్పేసినటువంటి నమ్మకం కలగలేదు నమ్మకం కలగకపోగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని ఎవరినూ తీసుకొచ్చి సమాజంతో సంబంధం లేనటువంటి వాళ్ళు ఇప్పటివరకు సామాజిక జీవితమే లేనటువంటి వాళ్ళు రాజకీయాలతో సంబంధం లేనటువంటి వాళ్ళని ఏదో పెట్టేసి డబ్బులు కేవలం డబ్బులు ఉన్నటువంటి కారణంగా ప్రమోట్ చేయాలనుకోవటము వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని రాజకీయ భవిష్యత్తుకు గ్యారంటీ దొరుకుతుంది కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి హామీ దొరుకుతుంది కానీ దొరక దొరకదు అన్నారు ఇప్పుడు టీఆర్ఎస్లో కూడా టీఆర్ఎస్ కూడా బీసీకి వెళ్ళే టికెట్ అక్కడ రేపు టీఆర్ఎస్ కూడా మీకు మునుగోడు టికెట్ ఇస్తాను రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మీకు టికెట్ ఇస్తాను అసెంబ్లీ ఏమైనా దొరికిందా బాగు ఖచ్చితంగా నాకు చెప్తున్నాను కదా నాకు ఆ నమ్మకం కలిగింది కాబట్టి నా రాజకీయ భవిష్యత్తుకి భవిష్యత్తులో నేను భవిష్యత్తు ఇవాళ చెప్తా లేదు ఇవాళ ఏం లేదు వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ సబ్జెక్ట్ ఈజ్ ఓవర్ ఇవాళ వాళ్ళకి అయిపోయింది వాళ్ళని నేను చెప్పడం కూడా బ్లఫ్ చేయాల్సినంత అవసరం లేదు రేపు నా రాజకీయ భవిష్యత్తుకి నాకు ఒక హామీ స్పష్టమైన హామీ లభించింది కాబట్టి నాకు అది ఆ హామీ మీద నాకు నమ్మకం కలిగింది కాబట్టి నేను ఒక రాజకీయంగా నాకు ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా నిర్ణయం తీసుకున్నాను కానీ బయట జరుగుతున్న చర్చ ఒకటి వర మీడియా పర్సన్ తొంభైల నుంచి రాజకీయాలు ఎట్లా జరుగుతున్నాయి ఏందనే దాంట్లో నైతిక విలువల గురించి బాగానే మాట్లాడుతున్నాం ఈ నిర్ణయం మీ ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాన్ని నైతిక విలువలతో మనం పోల్చి చూసుకున్నప్పుడు ఎట్లా జస్టిఫై చేసుకుంటాం బరాబర్ నేను నైతిక విలువల ప్ర నా విలువలకు కట్టుబడి నా విలువలు పాటిస్తూనే నేను ఉన్నా ఎందుకంటే ఇవాళ నేను ఏ విధంగా ఎంత ఇబ్బంది పడిన పడినప్పటికీ కూడా నాకు ఎక్కడ అవకాశం రాకపోయినప్పటికీ కూడా నేను ఎన్నడూ కూడా నేను ఆ విలువల్ని నేను పక్కకు పెట్టలే ఆ విలువల్ని పాటించిన ఆ విలువలకు కట్టుబడే నా రాజకీయంగా నా సామాజిక జీవితాన్ని నేను నిర్మించుకుంటూ వచ్చిన ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇవాటి కోసం కాదు రేపు భవిష్యత్తులో కూడా నా కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో కూడా నాకు అవకాశం ఉంటుంది అన్నటువంటిది నాకు కనసూపు మేరలో కనిపించలే నాకు ఆ నమ్మకం కలగలే కాబట్టే ఇక్కడ వాళ్ళు అవసరమే కావచ్చు టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కూడా బూర గారు అటు బీజేపీ వైపు టర్న్ కావడం అనేది జరిగినటువంటి రాజకీయ నిర్ణయం వల్ల టీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్నటువంటి నష్టాన్ని నా ద్వారా పూడ్చుకోవాలనేటువంటి ఒక నిర్ణయమే ఉండొచ్చు అది రాజకీయ పార్టీ అండి రాజకీయ పార్టీ అప్పటికప్పుడు తక్షణంగా రాజకీయాలు చేస్తుంది అది రాజకీయాలు చేస్తుంది జరిగిన నష్టాన్ని ఇంకో రూపంలోనూ ఇంకో మీరు రాజకీయ నాయకులు మీరు మీరు రాజకీయ రాజకీయ నాయకులుగా మీరు రాజకీయాలే చేస్తారు నేను ఇక్కడ ఇంతకాలంగా నేను ఆ రాజకీయ నాయకుడిగా మారకపోవటం వల్లను రాజకీయ నాయకుడిలాగా ఆలోచించకపోవటం వల్లనే నాకు అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయినా నాకు ఇంత కెపాసిటీ ఉండి సమాజం కోసం ఇరవై ఐదేళ్లుగా పనిచేసి అందించదా ప్రజలతోటి నాకు విస్తృతమైనటువంటి సంబంధాలు ఉండి పేరు ఉండి కూడా నేను రాజకీయ నాయకుడిగా ఆలోచించకపోవటం వల్ల నా నిర్ణయం తీసుకునే సందర్భంలో రాజకీయ నాయకుడిగా ఆలోచించకపోవటం వల్లనే ఒక సగటు ఒక జర్నలిస్ట్ లాగా ఒక విలువలతో కూడినటువంటి ఒక జర్నలిస్ట్ లాగానో ఒక సామాజిక కార్యకర్తగా ఆలోచించడం వల్లనే నేను రాజకీయ భవిష్యత్తుని అందుకోవాల్సినటువంటి ఎక్కాల్సినటువంటి మెక్కు మెట్టులు మెట్లు ఎక్కలేకపోయినా ఖచ్చితంగా సమాజాన్ని నేర్పించింది నాకు తప్పేముంది రాజకీయ ఎప్పుడూ కూడా మేము సమాజం నుంచి నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళం సమాజంలో మారుతున్న పరిణామాలకు పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం అదే కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చింది మునుగోడులో మునుగోడు సందర్భంలో ఏం చెప్పండి ఇవాళ ఏంటి డబ్బులు ప్రవాహం ఏంది మాలాంటి వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అయినాం కేవలం డబ్బులు లేవనే కదా డబ్బులు లేవనే కదా చెప్ మాలాంటి వాళ్ళము ఎందుకు ఎలిమినేట్ అయినాం చెప్పండి డబ్బులు లేవనే కదా నిజంగా అదే నా దగ్గర వంద కోట్లు ఉండుంటే నాకు సీట్ అనేది నా రాజు కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆడుకుంటూ జనాన్ని ఏడుస్తుంటా నాకు డబ్బులు లేవు పంచడానికి లేవని తను కూడా ఏడుస్తుంటారు కదా అది ఇదిగా నేను డబ్బులు నేనేమంటున్నా అంటే వాళ్ళకు సామాజిక వర్గం ఉన్నది వాళ్ళ ఫాదరు కుటుంబ నేపథ్యం ఉన్నది కాబట్టి అది కన్సిడర్ చేస్తుంది కాదు కదా నేను ఒక చాలా చిన్న పల్లెటూరు నుంచి ఒక చాలా చిన్న ఒక కలుగిత కార్మిక కుటుంబం నుంచి ఒక మా ఒక సామాజిక సామాజికంగా ఉద్యమాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న కుటుంబం నుంచి సాధారణ కుటుంబం నుంచి ఎదిగొచ్చినటువంటి వాడిని కష్టపడి స్థాయికి వచ్చినటువంటి వాడిని కాబట్టి నా దగ్గర నాకు అవసరమైతే పది మంది డబ్బులు తెచ్చి కొట్లు కోట్లు తెచ్చిచ్చే వాళ్ళు కూడా ఉండరు నా కోసం ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉండరు నేను సమాజం కోసం నిజాయితీగా పనిచేయడం తప్ప సమాజం కోసం ప్రజల కోసం నిజాయితీగా కొట్లాడటం తప్ప మాకున్నటువంటి ఆప్షన్ లేదు ఇవాళ ఒక సందర్భం వచ్చింది ఈ సందర్భంలో టీఆర్ఎస్ లాంటి పార్టీ కే స్వయంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారే నన్ను పిలిచి ఆహ్వానించినందుకు అనివార్యంగా నాకున్నటువంటి అవకాశాన్ని వెదుకుంటూ నేను రాజకీయ భవిష్యత్తును చూసులు పెట్టుకుని పోవాల్సి వచ్చింది రెండవది నేను ఇంకా కూడా ఏంటంటే మా చండూరు స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ అనేది కొంతకాలంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి దాని మీద కూడా ఏర్పాటు చేయడానికి చండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడానికి కూడా హామీ లభించింది కాబట్టి అది నేను తీసుకున్నాను ఓకే ఇవన్నీ అంటే మనము కాంగ్రెస్ నుంచి మీరు బయటకు వచ్చారు కాబట్టి మీ ఆర్గ్యుమెంట్ సమర్థించుకోవడానికి చేస్తున్నది అంతా కూడా ఇది ఎవరైనా చేసేదో మీరు అట్లా చేస్తున్నారు కానీ ఇక్కడ రెండు మౌలికమైన ప్రశ్నలు ఉన్నాయి ఎవరైనా దళితులను బీసీలను నాయకులను ప్రశ్నించినప్పుడు మేము బహుజనులం కాబట్టి మాకు క్వశ్చన్ వేస్తారా నైతిక సూత్రాలు మాకేనా మిగతా వాళ్ళకు ఉండవా అని అంటారు మిగతా వాళ్ళ క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళతో సమాధానం ఏంటి రాజకీయంగా అంటే మీరు మీ పోలిక అనేది కింది శిక్ష నుంచి కాదు పై శిక్షణతో మీరు పోల్చుకుంటున్నారు అంతేనా సమస్య లేదండి ఇప్పుడు ఇవాళ ఎంతమంది రాజకీయంగా కన్నతల్లి లాంటి పార్టీ వాళ్లకు రాజకీయ ఓనమాలు నేర్పించి భవిష్యత్తు ఇచ్చి సంపద ఇచ్చి పేరు ఇచ్చి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఉండి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కష్టకాలం రాగానే కాంగ్రెస్ కన్నతల్లి లాంటి పార్టీని నడ్డి విరగొట్టి నడ్డి విరగొట్టి గోడ దూకిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు మన కళ్ళ ముందు మేము ఆ పని చేయలేదే పార్టీ కష్టంగా కష్టకాలంలో కూడా ఉన్నాం అవకాశాలు రాకపోయినా ఉన్నారు కానీ ఓట్లు అయినప్పుడు బయటకు వచ్చాడు లేదు నాలుగు సంవత్సరాలు ఉన్నాం కదా నాలుగు సంవత్సరాలు ఉన్నారు కానీ ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ తేల్చేది ఎన్నిక భవిష్యత్తు ఏందో ఆ పార్టీ నాయకత్వమే ఆ కోణంలో ఆలోచించి అభ్యర్థిత్వం దగ్గర నిర్ణయం తీసుకోవటంలో ఫెయిల్ అయింది నేనేం నేనేమైనా ఏదో ఆశ్రమాన్ని నడపట్లేదు కదా నేను ఏదో ఉపదేశాలు చెప్పి నేను బతకడానికి మళ్ళీ నేను అంతిమంగా ప్రజల్లోకి వెళ్ళాల్సిందే రాజకీయంగా ఏదో ఒక పార్టీ నుంచి ఒక అవకాశం తీసుకోవాల్సిందే ఆ అవకాశం తీసుకొని ఆ అవకాశం తగ్గట్టుగా నా రాజకీయ భవిష్యత్తు నిర్మించుకోవాల్సిందే నాకు ఆ రాజకీయ భవిష్యత్తు మీదనే నమ్మకం కలిగినప్పుడు హామీ దొరకనప్పుడు పూచి నాకు నేను ఒక అగమేగోచరంగా గోచరంగా ఉన్నప్పుడు ఇంకా నాకు ఏముంటే చెప్పండి అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఉన్నాం అనుకోని పరిస్థితుల్లో అనుకోని పరిస్థితుల్లోనే చెప్తాను అనుకోని పరిస్థితుల్లో ఇవాళ నిజంగా వాళ్ళు వచ్చింది సందర్భం వచ్చింది రమ్మని చెప్పి మాట్లాడిండ్రు నా రాజకీయ భవిష్యత్తుకు ఒక హామీ ఒక హామీ నాకు నమ్మకం కలిగింది నేను నిర్ణయం తీసుకున్నాను రెండు అంతకంటే ముందు కూడా ఇవాళ కాదు కదా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకటించక ముందే నెల రోజుల క్రితమే నన్ను మాట్లాడినప్పటికీ కూడా నెల రోజుల క్రితం ఎప్పుడో నెల రోజుల క్రితం మాట్లాడినప్పటికీ కూడా నేను మాట్లాడి సిద్ధపడలే ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిన మట్టాన్ని సిద్ధపడలే నేను ఆ రోజే నిజంగా అనుకుంటే ఆ రోజే వెళ్ళిపోవచ్చు కానీ కానీ మీకు రెండు వేల పద్నాలుగులోనే అవకాశం రాలేదు ఇప్పుడు మళ్ళీ వస్తాను మీరు ఎట్లా నమ్ముతున్నారు టీఆర్ఎస్లో ఉంటుంది పరిస్థితులు ఇవాళప్పుడు నాకు నెల రోజుల క్రితం జరిగినటువంటి రాజకీయంగా మాట్లాడినప్పుడే నాకు రాజకీయంగా హామీ లభించలేదు నమ్మకం కలగలేదు ఆ స్పష్టత రానప్పుడు రాలేదు కదా మళ్ళీ ఇవాళ ఇవాళ ఈ సందర్భం వచ్చింది రాజకీయంలో ఈక్వేషన్ అండ్ సిచ్యువేషన్ అండి ఆ సందర్భం వచ్చినప్పుడే అనుకోకుండా అవకాశాలు కలిసి వస్తాయి ఆ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతే ఇక వెనకబడిపోవాల్సి వస్తుంది ఇప్పటికే రెండు మూడు సందర్భాల్లో నేను నాకు అవకాశాలు వచ్చినప్పటికీ కూడా నేను అంటే పొలిటికల్ సైన్స్ కారణంగా నేను నిర్ణయం తీసుకోలేకపోవటం కారణంగా ఒక నైతిక విలువలు ఒక సామాజిక కార్యకర్తగా ఆలోచించిన కారణంగా నేను ఎక్కాల్సిన మెట్టి ఎక్కలేకపోయినా అందరికి తెలిసిందే అందరికి తెలిసిందే ఎక్కాల్సిన మెట్టి ఎక్కలేకపోయినా ఇవాళ ఎంతో కొంత ఒక సందర్భం వచ్చింది నాకు అనుకోని అనుహ్యంగా ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు కూడా నేను నిర్ణయం తీసుకోకపోతే నేను సప్పుడు కాకుండా సన్యాసం చేసి ఇంట్లో కూర్చొని నేను ప్రవచనాలు చెప్పుకుంటూ ఉండాలి అది కాదు కాబట్టి అంతే దాన్ని నేను నేను మా ఈ బహుజన వర్గాల నుంచి ఒక వెనుకబడిన తరగతుల నుంచి వచ్చినటువంటి వాడిగా ఒక ఉద్యమకారుడిగా విస్తృతమైన సమాజం కోసం పనిచేసినటువంటి వాళ్ళం వాళ్ళ నేను నిర్ణయం తీసుకున్న దగ్గర కూడా నా వెనుకబాటుతనం కనుక కనిపించి కనిపిస్తే ఇప్పటికే నేను అది రెండు మూడు సార్లు ఆ పొరపాటు చేసిన ఇప్పుడు కూడా నేను ఆ అవకాశం నిర్ణయం తీసుకున్న దగ్గర నా నిర్ణయంలో నా ఆ వెనుకబడితనం కనిపించేస్తే నేను ఈ కథ రాజకీయంగా నేను కనుమరగైపోతాను కాబట్టి అనివార్యంగా నాకు వచ్చినటువంటి అవకాశాన్ని సందర్భాన్ని ఉపయోగించుకున్నానే తప్ప నైతిక విలువల్ని వీటిని ఎక్కడ కూడా నేను తెలియదు అంటే ఇప్పుడు ఒకవేళ టీఆర్ఎస్ అవకాశాలు ఇవ్వకుంటే మళ్ళీ వేరే దానికి ఇచ్చిన ఇచ్చినవి ఒక నిర్ణయి ఇక్కడే కొట్లాడే అవకాశాలు వెతుక్కుంటామండి ఖచ్చితంగా బరాబర్గా ఇక్కడే వెతుక్కుంటాం ఇక్కడే బరాబర్గా ఇక్కడే ఉంటాం అవి ఎట్లా అవకాశాలు ఎందుకంటే ఎట్లా అవకాశాలు తీసుకోవాలి కదా అర్థమైంది కదా దాన్ని బట్ చేసుకుంటాం కానీ ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట మునుగోడులో బీసీ అభ్యర్థి లేడు కాబట్టి బీసీలో ఓట్లు ఎటువైపు పడవచ్చు మీరు మీరు పోయి జాయిన్ అవుతున్నారు అక్కడ ఒక బీసీ అక్కడ ఎగ్జిట్ అయ్యిండు ఆ జిల్లా రాజకీయాల నుంచి ఎటు ఉంటుంది అంటారు ఓట్లు ఎవరికి పడతాయి ఇప్పుడే ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి మునుగోడులో ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు లక్షల నలభై రెండు వేల ఓట్లు ఫైనల్గా వచ్చినాయి దీంట్లో బీసీలు రెండు లక్షల అరవై వేల చిల్లర ఓట్లు యాద బీసీలు ఉన్నారు ఆ బీసీలలో ఎస్సీ బీసీ అని కలుపుకుంటే రెండు లక్షల చిల్లర వస్తారు చిల్లర వస్తుంది అంటే నైంటీ పర్సెంట్ ఓటర్స్ ఇలా మునుగోడు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇప్పటివరకు అక్కడ అవకాశం రాలేదు ఆ అవకాశం కోసం ఎదురు అయినప్పటికీ అయినప్పటిప్పుడు ఏమంటుందంటే ఇప్పుడు ఎవరు అభ్యర్థి లేరు మూడు పార్టీల నుంచి ప్రధాన పార్టీల నుంచి మూడు ప్రధాన పార్టీల నుంచి అగ్రవర్ణాలే ఉన్నారు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ ఈ ఉన్న ముగ్గురులో వ్యక్తులుగా ఎవరు మంచిగా చూసుకుంటారు ఒకటి ప్రభు ఎవరి వాళ్ళు ఏమైతుంది అనేది చూస్తారు ఇలా టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక బీసీ వర్గాలకు ఇప్పుడు ఒక కొంత రకరకాల స్కీముల పేరు మీద స్కీములు కొంత ఎంతో కొంత ఉన్నాయి కాబట్టి ఒకటి యాదవులకు బుర్రలకు సంబంధించినటువంటి ముదిరాజులకు చెరువులకు సంబంధించినటువంటి దళితులకు దళిత బంధు కానీ గిరిజనులకు గిరిజన బంధువు అని చెప్పేసి ఇప్పటికీ చెప్పున్నారు రెండు ఆరు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లని టిఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం పది శాతం పెంచుతూ జీవో ఇచ్చింది ఇటువంటి అనేది ఖచ్చితంగా మైనార్టీ వర్గాలు ఇవాళ వాళ్లకు లక్ష్మి మిగతా ఇటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక పాజిటివ్ అంశాలు ఉన్నాయి కాబట్టి కా టీఆర్ఎస్ వైపు కొంత ముగ్గు ఖచ్చితంగా ప్రజల్లో ఒక ఉన్నది ఎప్పుడైతే ఎప్పుడు సమస్య అవుతుంది ఇది ఏదో ఒక పార్టీ నుంచి ఒక బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటేనేమో ఇది కొంచెం రిస్క్ అయ్యింది ఇవాళ మూడు ఒకటే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి దేన్ని ఎవరిని ఏ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వంకు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మనం ఓట్లు వేసుకున్నట్లయితే మేలు ఒక ఇంత మనకు మేలు జరుగుతుంది ఇంత పనులు జరుగుతాయి ఇంత సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి రైతు రైతు బంధు ఇవన్నీ ఉన్నాయి ఉంటుంది అయితే అదే సమయంలో కొంత సామాజికంగా చైతన్యం ఉన్నటువంటిది బీఎస్పీ పోటీ చేస్తుంది అక్కడ రెండు జన తెలంగాణ జనసమితి కూడా బీసీ వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని పెట్టింది అది కూడా కొంత జరుగుతుంది మరి ఆ రెండింటికి ఎందుకో బీసీ వాయిస్తో ఉన్నారు కదా టీజేఎస్ ఉంది బీఎస్పీ ఉంది నా రాజకీయ భవిష్యత్తుని ఎక్కడ నాకు సాధ్యమవుతుంది అన్నది కూడా నేను నా రాజ ప్యూర్లీ నేను నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా నిర్మోహమాటం లేదు నిక్కచ్చిగానే చెప్తున్నాను చాలా స్పష్టంగా నా రాజకీయ భవిష్యత్తు నేను నేను నిర్మించుకోదలుచుకున్నాను సమాజం కోసం నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా నిజాయితీగా కొట్లాడి నిలబడి ఉన్నటువంటి వాడిని ఎదిగొచ్చినటువంటి వాణ్ణి మా లాంటి వర్గాల నుంచి మా వెనకబడిన వర్గాల నుంచి వాళ్ళ నాయకత్వం అనేది ఒక తక్కువగా ఉన్నది అంత ఈజీగా ఎదిగే అవకాశం లేదు నాలంటే ఎదిగొచ్చినటువంటి వాళ్ళని కూడా ఆ పేరు మీదనో ఈ పేరు మీదనో వెనకబడిపోయే కంటే కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అంది వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకొని ఒక చట్టసభల్లో ఉన్నట్లయితే లేదా సామాజిక జీవితంలో పొలిటికల్ లైఫ్లో ఉన్నట్లయితే ఆ వర్గాలకు నేను వెనుదనుగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోతా తప్పేం లేదు కానీ బూరా నరసే గారు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు టీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదు అన్నారు ఆయనకు కనబడని చిత్తశుద్ధి మీకు ఇట్లా కనబడింది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను సరే ఆయన అభిప్రాయం ఏ కారణంగా ఇప్పుడు ఆయన కూడా రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చింది అవకాశం ఇచ్చినట్టుంది టీఆర్ఎస్ పార్టీ అలాంటి వాళ్ళకి ఇవ్వలే ఆయన లాంటి వాళ్ళకి ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళకి ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ స్వామిగౌడ్ లాంటి వాళ్ళకి ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ బాలక సుమన్ లాంటి వాళ్ళకి ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ మన జర్నలిస్ట్ మిత్రుడు క్రాంతికిరణ్ లాంటి వాళ్ళకి ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఇంకా గాదర్ కిషోర్ లాంటి వాళ్ళకి రసమై బాలకిషన్ లాంటి వీళ్ళంతా వీళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు బార్న్ పొలిటికల్ లీడర్స్ కాదు ఒక సామాజిక వర్గాల నుంచి వచ్చి ఉద్యమంలో వచ్చినటువంటి వాళ్ళు ఉద్యమంలో ఎదిగొచ్చినటువంటి వాళ్ళు ఉద్యమంలో ఎదిగొచ్చినటువంటి వాళ్ళకు రాజకీయంగా అవకాశం ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బహుజన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే వెనకబడిన తరగతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళ దీన్నే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఉపయోగించుకోవటంలో ఫెయిల్ అయింది ఈ వర్గాలని ఓన్ చేసుకోవటంలో తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగొచ్చినటువంటి బహుజన వర్గాలని అవకాశాలు ఇవ్వటం ద్వారా కొత్త నాయకత్వానికి కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకొని పార్టీ కాపాడుకోవటంలో ఫెయిల్ అయింది ఏమైంది ఇలా దాసం శ్రవణ ఏమైంది అంతే కదా అట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ ఈ ఇటువంటి టైంలో కూడా కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కరెక్టే ఈ కష్టకాలంలో ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగొచ్చినటువంటి వాళ్ళని ప్రయోగం చేయాలి ఒక సామాజిక వర్గాల వాళ్ళని ఉద్యమ నాయకుడు ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాడిని ఉద్యమ నాయకులను ప్రయోగించాలి ఈ విషయం మీరు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ చెప్పొచ్చు కదా ఈ విషయం మీకు యాక్సెస్ కూడా ఉంది కదా మాతో మాట్లాడే పార్టీ ఏఐసిసి నాయకత్వం ఎవరైతే మాతో మాట్లాడే చెప్పినాం ప్రయోగం చేయండి ఒక రాడికల్ ఎక్స్పెరిమెంట్ చేయండి ప్రజలు కూడా దీన్ని స్వీకరించ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఒక ఆ భావన ఉన్నది అని చెప్పేసి చెప్పినాం కానీ పార్టీ మళ్ళీ ఇంకా స్థానిక నాయకత్వం ఇంకా ట్రెడిషనల్గా ఆలోచించింది సాంప్రదాయ రాజకీయాల నుంచి ఫ్యూడల్ పాలిటిక్స్ నుంచి బయటికి రాలేదు కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ఇవాళ ఇప్పటికైనా కూడా ఏంటంటే ఫ్యూడల్ ఆలోచన విధానం నుంచి బయటికి వచ్చేసి అన్ని వర్గాలని ఇంక్లూజివ్గా ఉండటం అంటే అంటే టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఫీడల్ కాదు కాంగ్రెస్ ఫీడల్ ఆ మాట చెప్పట్లే ఇవాళ ఎందుకంటే ఓ పార్టీకి ఒక్కొక్క ఉన్నటువంటి ఒక సాంప్రదాయ పద్ధతి నుంచి బయటికి పడేటటువంటి ఒక సందర్భం వస్తుంది ఒక చారిత్రక సందర్భం వస్తుంది ఇలా టీఆర్ఎస్ పార్టీ అనేది ఏంటంటే ఉద్యమం నుంచి వచ్చింది కాబట్టి ఆ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకున్నది ఉపయోగించుకునే అవకాశాలు కల్పించింది వీళ్ళందరినీ కూడా వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఉద్యమంతో మమేకమై పనిచేసినటువంటి వాళ్ళని రాజకీయంగా అవకాశాలు ఇవ్వటం ద్వారా ఆ పార్టీ బలోపేతమైంది కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఇప్పటికీ ఆ ప్రయోగం చేయటానికి జంకుతున్నది జంకుతున్నదా లేకపోతే ఆ సాంప్రదాయ ఆలోచన విధానం నుంచి బయటపడట్లేదా నిజంగా కూడా అక్కడ అగ్రనాయకత్వం అందుకు సిద్ధంగా ఉన్నది ఆ అగ్రనాయకత్వం ఆలోచన వాళ్లకు ఉన్నటువంటి అభిప్రాయాలు గ్రౌండ్ లెవెల్లో ట్రాన్స్ఫర్ కావట్లేదు ఆచరణలోకి జరగట్లేదు ఆచరణలో అమలు కావట్లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అంతిమంగా ఏంటిది అభ్యర్థులనేక నిర్ణయాలే కదా ఆ నిర్ణయాల దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే మళ్ళీ అదే సాంప్రదాయ ఆలోచనలు అదే ఫ్యూడల్ ఆలోచనలతో అభ్యర్థులు ఎంపిక మళ్ళీ అదే చేస్తుంది అందుకే ఇంకా ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెనకబడికి పోవటానికి లేకపోతే ప్రజలకు ఇంకా ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరి దూరం కావటానికి అదే కారణం ఈ నేను ఈ మాట మాట్లాడుతున్నందుకు నన్ను ఇంకెవరైనా తిట్టవచ్చు కూడా పర్వాలేదు నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా భరించడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అటువంటి మారుతున్న సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమాజ ఆలోచనల విధానం అనుగుణంగా ఇవాళ ఒక సామాజిక కోణానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటంలో మారాలి ఈ కొత్త పద్ధతులకు తగ్గట్టు ఉన్నటువంటి ఈ ఈ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు వెనుకబడిన వర్గాలకు ఇవాళ నాయకత్వం ఇవ్వటంలో ఇవాళ ఇంకా ఏదో లెక్కలు చెప్పడం కోసమో సందర్భాన్ని నా ఒక ప్రత్యేక కేసులు చెప్పు దాన్ని ఈ లెక్కలు చెప్పడం ద్వారా నాలాంటి వాళ్ళ వాదనని నీరుగా చెప్పే ప్రయత్నం చేయదు నిజాయితీగా ఇవాళ తెలంగాణ ఉద్యమ శక్తులని ఓన్ చేసుకోవటంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం ఫీల్ అయింది కాబట్టి ఇవాళ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ మీద కూడా టీఆర్ఎస్ మీద కూడా టీఆర్ఎస్ మీద కూడా అలాంటి ఉంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు నేనేమంటున్నానంటే టీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఉండొచ్చు రాజకీయాల కోసం కొందరు అటు ఇటు ఉండొచ్చు కానీ నేను చెప్పిన పేర్లు అయితే ఉన్నాయి కదా ఈ పేర్లతో సహా ఇంకా చాలామంది పేర్లు ఉన్నారు కదా ఇప్పుడు వీళ్ళందరూ కూడా అనేక వర్గాలకు సంబంధించి ఇప్పుడు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అవకాశం ఇచ్చి కొత్త నాయకత్వాన్ని తయారు చేసింది కదా అవకాశం ఇచ్చింది కదా ఇవాళ మీరు అన్నట్టు మీరు చెప్పదలుచుకున్న విషయం నాకు అర్థమైంది నిర్మమాటంగా నేను చెప్తున్నా ఉండొచ్చు రాజకీయంగా పార్టీ ఏది శత్రుశేషం లేకుండా లేకపోతే ఇబ్బందులు అధిగమించడం కోసమో రాజకీయ పునరేకీకరణలో భాగంగా కొందరికి అవకాశాలు ఇవ్వ ఇచ్చుండొచ్చు అది తెలంగాణ సమాజానికి ఇబ్బందిగా ఆలోచనకు ఎందుకంటే భావోద్వేగాలకు వ్యతిరేకమైనటువంటి కొంచెం నిర్ణయమే అయ్యుండవచ్చు కానీ ఆ పార్టీ నాయకత్వం పార్టీ నడిపేటటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కంపల్షను పరిస్థితులు కారణంగా ఇచ్చి ఉండవచ్చు కానీ ఎట్ ది సేమ్ టైం ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళని ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లైతే కళ్ళ ముందే కదా మనతో అందరు కలిసి పనిచేసినటువంటి వాళ్ళే కదా అందరిని కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళేమే కదా వాళ్ళు అప్పటికే పేరున్న నాయకులు కాదు కదా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జ సామాజిక జీవితం మొదలుపెట్టినటువంటి వాళ్ళే కదా అటువంటి వాళ్ళని కదా ఈటల రాజేందర్ గారితో సహా కానీ జగదీశ్వర్ రెడ్డి గారితో సహా ఇవన్నీ పేర్లు చెప్పుకుంటా పోతే వాళ్ళు అందరికి వచ్చింది కదా సామాజిక వర్గాలతో పాటు మీద అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అలా కూడా ఉద్యమాన్ని నేపథ్యంలో వచ్చినటువంటి వాళ్లే కదా కానీ బయటకు వెళ్తూ నాకు అవమానాలకు గురైన అని అన్నారు ఆయన నాకు అది ఏం జరిగిందో నాకు తెలియదు ఎందుకంటే నేను అంతర్గత ఏం జరిగిందన్న విషయాన్ని నేను వెంటనే నేను కామెంట్ చేసే పరిస్థితి కూడా ఉండదు కదా అది తెలియకుండా కామెంట్ చేయటం కూడా ఎందుకంటే మరి ఆయన ఏ పరిస్థితుల్లో ఎందుకంటే చివరి వరకు ఉన్నాడు కాబట్టి అది స్థానికంగా నేను ఎందుకంటే నేను ఆ పార్టీ ఆ వ్యవహారాలతో నిన్నమన్నట్టు కనెక్ట్ అయ్యేనటువంటి వారం రోజుల కింద మునుగోళ్లు ఎవరు అవకాశం ఉన్నది ఇవాళ మనం మాట్లాడడానికి వారం రోజులు వెనక్కి వెళ్తే నిజంగా చెప్తున్న జాయితీగా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ అనేది వారం పది రోజుల క్రితం వరకు రెండవ స్థానంలో ఉన్నది నిజం కానీ ఈ పరిణామాలు ఏమవుతుందంటే వాళ్ళ ఇప్పుడైతే అభ్యర్థి ప్రకటించిన తర్వాత కొన్ని మెల్లమెల్లగా ఏమవుతుందంటే పార్టీలోనే కొంత ఉన్నటువంటి వాళ్ళు వెనక పట్టు పట్టడం అది అంగీకరించడానికో బేసిజాలు అడ్డం రావచ్చు ఇంకోటి అడ్డం రావచ్చు స్థానికంగా నేను కూడా రెండు నెలలుగా గ్రౌండ్లో పనిచేసినటువంటి వాడిని హైదరాబాద్లో కాదు గ్రౌండ్లో ఉండి కార్యకర్తలు అందరూ మనోభావాలతో ఉండి పనిచేసినటువంటి వాడిని పనిచేసిన ఇంకా వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు మూడున్నర సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ వీడి బీజేపీలో చేరాలని ఆలోచించిన చూడండి బహిరంగంగా వ్యతిరేకించినటువంటి వాళ్ళు వద్దు అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉందాం కాంగ్రెస్ పార్టీనే కాపాడుకుందాం మీరు అవసరమైతే అధిష్టానం దగ్గర మీరు ఇంకా పెద్ద మీరే నాయకత్వ బాధ్యతలు తీసుకోండి మనం అందరం కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందామని చెప్పేసి నేను ఓపెన్గా నేను చెప్పిన సరే ఆయనకున్న కంపల్షన్లో ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఆయన అభిప్రాయాలతో ఆయనకున్న కంపల్షన్లో ఆయన ఆయన దారి ఆయన చూసుకున్నాడు కారణాలు ఏమైనా ఉండొచ్చు ఇప్పుడు ఇప్పుడు ఆయన మునుగోడులో గెలిచి ఆయన గెలు నేను చెప్పట్లేదు ఇవాళ బరాబర్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికీ టిఆర్ఎస్ మొదటి స్థానంలో ఉన్నది టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉన్నది అంటే బీసీల ఓట్లు టీఆర్ఎస్ పడుతుంది అంటారు బీసీలు ఇవాళ ఆర్గనైజ్ చేసుకోవటంలో టీఆర్ఎస్ పార్టీ కొంత ముందజలో ఉన్నది దానికి అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు చేపట్టినటువంటి ఇంత దళిత బంధువు స్కీమే కావచ్చు యాదవుల కోసం చేసినటువంటి ప్రత్యేక ఆ గొర్రెల పంపిణీ కార్యక్రమమే కావచ్చు బహుజనుల ముదిరాల కో ముదిరాజుల కోసం చేసినటువంటి చెరువులు ఇవన్నీ చేపల పెంపకం ఇటువంటి కార్యక్రమాలే కావచ్చు ఇంకా ఒక్కొక్క మైన ఎంబీసీల కోసం ప్రత్యేకంగా చేసినటువంటి అన్ని ఈ సంక్షేమ కార్యక్రమాలే కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే కొంత బీజేపీ బీజేపీ కంటే కూడా టీఆర్ఎస్ వైపు ప్రజలు బహుజన వర్గాలు మొగ్గు చూపడానికి అవకాశం ఉంది ఆ సందర్భం కానీ భారతీయ జనతా పార్టీ కూడా బహుజనుల వైపే మొగ్గు చూపుతున్నది బీసీ రాష్ట్ర అధ్యక్షుడే బీసీ ఉన్నాడు తర్వాత బీసీ నాయకత్వం ఎంకరేజ్ చేస్తున్నాడు దళిత నాయకత్వం ఎంకరేజ్ చేస్తున్నది ఒక అది కూడా ఉంది కదా బీసీలకు బీజేపీ అడిగినారు కాబట్టి నిజంగా కూడా ఇదే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసింది కదా రాజీనామా చేసినప్పుడు ఉంటే మా అలాంటి వాళ్ళం మీరనే ప్రశ్నకు అర్థం ఉండేది మునుగోడులో ఉప ఎన్నిక మునుగోడు ఉప ఎన్నిక ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ఎవరు గెలుస్తారో అనే దానికి ఒక బలమైన అంచనా ఇచ్చే అవకాశం ఉందా సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు ఏ ప్రభావం చూపొచ్చు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏ ప్రభావం చూపొచ్చు ఇలా మునుగోడు ఎన్నిక తీసుకురావటంలో బీజేపీ తీసుకురావటంలో ఉద్దేశమే వాస్తవంగా బీజేపీ తీసుకురావటంలో ఉద్దేశమే కొంత వాళ్ళు ఈ సందర్భాన్ని పొయ్యుకొని కాంగ్రెస్ని వెనక్కి నెట్టడం కోసం దాంట్లో రెండవ అభిప్రాయం లేదు వెనక్కి నెట్టడం కోసం కాంగ్రెస్ని వెనక్కి నెట్టితే టీఆర్ఎస్ని ఈజీగా కొట్టవచ్చు అనేది వాళ్ళ లెక్క అది కాంగ్రెస్ నాయకత్వం కూడా గ్రహించింది అంచనా వేయటంలో అంచనా వేసేంత వరకు ఉన్నది కానీ ఆచరణలో దాన్ని ఎదుర్కోవటంలో అనుసరించాల్సినటువంటి వ్యూహంలోనే లోపం ఉన్నది వాళ్ళ మునుగోళ్ల ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చింది నిజంగా కూడా కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ ఎందుకు తీసుకొస్తుంది ఎన్నికట టీఆర్ఎస్ టార్గెట్ కాదు అనుకుంటున్నారు అందరూ కాంగ్రెస్ టార్గెట్ కాంగ్రెస్ని రాజకీయంగా ఇక్కడ దెబ్బతీస్తే కాంగ్రెస్ని ఇక్కడ రాజకీయంగా దెబ్బతీస్తే థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి బీజేపీ సెకండ్ ప్లేస్లోకి వస్తే సెకండ్ ప్లేస్ నుంచి టీఆర్ఎస్ని కొట్టచ్చు అన్నది వాళ్ళ లెక్క ఆ విషయం కాంగ్రెస్ కూడా అర్థమైంది తెలంగాణలో కాస్తో కూస్తో రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి అందరూ కూడా అర్థమైంది కాంగ్రెస్ కూడా నాయకత్వాన్ని కూడా అర్థమైంది కానీ దానికి తగ్గట్టుగా పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకొని అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేసే దగ్గర అభ్యర్థిత్వానికి చేయాల్సినటువంటి సామాజిక సమీకరణ ద్వారా ప్లస్ ప్రతికూల మెరిట్స్ని డిమెరిట్స్ని వాళ్ళ కాంగ్రెస్కి ఇప్పుడు ప్రతికూల పరిస్థితి ఉన్నది ఆ ప్రతికూల పరిస్థితుల్లోనే అధిగమించడానికి కలిసి వచ్చేటటువంటి అనుకూల అంశాలను ఉపయోగించుకోవటంలో ఫెయిల్ అయ్యింది సార్ ఓకే అది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని మీరు పదే పదే చెప్తున్నారు బీసీలు ఎస్సీల ఓట్లు అత్యధికంగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో పార్టీలు ఏవి కూడా బీసీలకు ఎస్సీలకు ఇవ్వలేదు ఎందుకు చెప్తున్నాం కదా ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకా ఇంకా దాపరికం ఏముందాడా ఇప్పుడు ఇవాళ జరుగుతున్నది ఏంటంటే నీకు ఇవాళ మునుగోడు అనేది ఉప ఎన్నిక అనేది ఒక డబ్బులు అనేది విపరీతమైనటువంటి వరద లాగా తీసుకోవచ్చు వరద అందరు ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రయోగం చేసే అవకాశం ఉండేది ఎందుకంటే ఇవాళ దెబ్బతిన్నది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టింది కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసే టార్గెట్ కాబడింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వాళ్ళ వాస్తవం అండి ఇక్కడేమో రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది దానికుంటే అనుకూల అంశాలు దానికి ఉన్నాయి అధికారం ఉన్నది ఆర్థిక వనరుల్లో కూడా ఇంత కొంత ఇబ్బంది ఉండదు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది దానికి ఆర్థిక వనరులు ఇబ్బంది లేదు మళ్ళీ అభ్యర్థి మిగతాది మెకానిజం మిగతా దగ్గర ఇబ్బంది లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వనరుల దగ్గర సమస్య ఉన్నది లేదా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ డిస్టర్బ్ అయింది టీఆర్ఎస్ డిస్టర్బ్ కాలే బీజేపీ డిస్టర్బ్ కాలే కాంగ్రెస్ పార్టీ డిస్టర్బ్ అయింది క్యాడర్ డిస్టర్బ్ అయినటువంటి క్యాడర్ని ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ సోదరులు వెంకటరెడ్డి గారు ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్గానే ఉన్నారు ఎంపీగానే ఉన్నారు ఇరవై సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రజాప్రతినిధిగా మంత్రిగా ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాడర్ని డిస్టర్బ్ చేస్తారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి ఒక ప్రయోగం చేసి ఎన్నికల్ని గెలవటానికి అవసరమైనటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి కానీ అదే కాంగ్రెస్ సాహసం చేయాలండి ఎప్పుడు కూడా సాంప్రదాయంగా లెక్కలతోటి ఆల్జిబ్రా లెక్కల ప్రకారం అయిపోతామంటే కుదరదు ఇప్పుడు బీజేపీ బీజేపీ సాహసం చేస్తున్నది అనుకోవచ్చు బీజేపీ బీజేపీ సాహసం చేస్తే ఇవాళ ఎన్నికలు తీసుకొచ్చింది వాళ్ళు నిజంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీ అక్కడ బలం లేదు బీజేపీ పార్టీకి అక్కడ పది ప ఓ పదిహేను వేల ఓట్లు ఉన్నాయి మ్యాక్సిమం ఇప్పుడు మరి మారైన పరిస్థితులు ఏమైనా ఉంటే ఒక పదిహేను నుంచి పదహారు పదిహేడు వేలు ఇరవై వేలు ఓట్లు ఉన్నది అయినప్పటికీ కూడా తొంభై ఐదు వేల ఓట్లు వచ్చినటువంటి పార్టీని రాజీనామా చేసి రాజగోపాల్ రెడ్డి గారు పదిహేను వేల ఓట్లు ఉన్న పార్టీకి పోయి పో ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టే ఆ పార్టీ సాహసం కాదా సాహసం బీజేపీ రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిది కాంగ్రెస్ బీజేపీ పార్టీ రెండు రాజగోపాల్ రెడ్డి గారు కూడా సాహసం చేయకపోతే బీజేపీ ఎట్లా ప్రయోగిస్తుంది ఈయన ఆయుధంగా వాడి బీజేపీ పార్టీ సాహసం చేస్తున్నది అంటే ఎందుకు వాడినంగా ఆయనకునే కారణాలు ఆయనకున్నాయి ఆయనకునే కారణాలు ఆయనకున్నాయి ఆయన బహిరంగంగానే చెప్తున్నాడు అంగీకరించింది కదా చెప్పింది కదా దాపరికం ఏమన్నది ప్రజలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు ప్రజలు బైరంగానే మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో చెప్తానే ఉన్నారు మీలాంటి వాళ్ళు సందర్భంలో సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో మీ గురించి కూడా కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు తీసుకున్నాడు తీసుకున్నందుకే మళ్ళీ ఈ టైంలో క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయినాడు మీద కూడా రాసి సోషల్ మీడియాలో అదే చెప్తున్నాం కదా వాస్తవం మీద తెలుస్తుంది అర్థమవుతుంది కదా వ్యక్తిత్వాలు కూడా ఉంటాయి కదా చరిత్ర కూడా ఉంటుంది కదా ఎక్కడి నుంచి వచ్చినాము ఏంటి అన్నది కూడా ఉంటుంది కదా ఏదైనా కూడా నిలకడగా అర్థమవుతుంది కదా అంటే మీరు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అప్పుడు టీఆర్ఎస్లోనే అట్లే ఉండి ఉంటే కనుక మొన్నటిసారి కూడా అట్లే ఉండేటట్టు కదా రాజకీయంగా మీకు ఇప్పటికీ ఏదన్నా అవకాశం వచ్చి ఉండేది తొందరపాటు నిర్ణయం అన్నారు పోయినసారి టీఆర్ఎస్ వదిలిపెట్టి పోవడం అనేది తొందరపాటు నిర్ణయం భావిస్తున్నారు మీరు చూడండి మేము నాలాంటి వాళ్ళము రాజకీయ నాయకులం కాదు ఫక్తు రాజకీయ నాయకులం కాదు సామాజికంగా ఒక ఆత్మగౌరవ పోరాటం నుంచి అస్తిత్వ ఉద్యమాల నుంచి ఎదిగి వచ్చినటువంటి వాళ్ళం మా ఆత్మగౌరవం కానీ ఆత్మాభిమానం కానీ ఎప్పుడన్నా దెబ్బతిన్నదనుకుంటే వెంటనే ఒక ఎమోషనల్ డిసిషన్ తీసుకుంటాం క్యాలకులేషన్ డిసిషన్ తీసుకో ఎమోషనల్ భావోద్వేగాలతో కూడినటువంటి నిర్ణయం తీసుకుంటాం నేను రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నటువంటిది కూడా అటువంటి నిర్ణయమే దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతారా అన్న లెక్కలు ఉండవు లెక్కలేసి నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు అన్నది ఉంటుంది

సా భావోద్వగాలతో కూడినటువంటి నిర్ణయం తీసుకున్నా ఎమోషనల్ డిసిషన్ తీసుకున్నా అయినప్పటికీ కూడా నేను నష్టపోలే నేను ఇవాళ నష్టపోయినని చెప్పేసి చెప్పడం కూడా అంత ఆత్మవంచం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను నన్ను నేను నిలబెట్టుకున్నా కాబట్టి నాకు ఆ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా నేను ఎక్కడ కూడా గౌరవం తగ్గించలే అంత మూడున్నర సంవత్సరాలుగా ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్రైసిస్ ఎదుర్కొంటుంది ఆ క్రైసిస్లో నేను నేను కాంగ్రెస్ పార్టీతోనే నిలబడ్డా చివరి దానికి ఇప్పటిదాకా ఉన్నా నేను ఈ క్షణంలో ఇప్పుడు ఎందుకు అంటే నాకు అభ్యర్థిత్వం డినై అయిన తర్వాత కూడా ఈ మధ్యన జరుగుతున్నటువంటి స్థానికంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నటువంటి సందర్భాలు ఏమైందంటే భవిష్యత్తులో కూడా నాకు రాజకీయంగా అవకాశం ఇక్కడ అగమ్య గోచరంగానే ఉందన్న విషయం నాకు అర్థమైంది అర్థమయ్యి చెప్పకుండా అర్థమయ్యకండి నేను ఇక్కడేదో నేను పైరం చేసుకోలే నాకు అనుకోకుండా ఈ సందర్భం వచ్చింది బోరనరసాయి గౌడు ఈ సందర్భం వచ్చింది ఆ సందర్భంలో వాళ్ళు నన్ను ఆహ్వానించినందుకు నేను ఒక రాజకీయ నాయకుడిగా ఇవాళ రాజకీయ భవిష్యత్తును వెదుక్కుంటూ రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ నేను ఒక ఉద్యమకారుడిగా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ సేమ్ రెండు వేల లాగా మీరు అన్నట్టే ఉంటుంది అందుకే ఇవాళ నేను ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయ భవిష్యత్తు నిర్మించుకోవాలనుకున్నాను కాబట్టి ఆ రాజకీయ భవిష్యత్తుకి స్పష్టమైన హామీ నాకు లభించింది నమ్మకం కలిగింది కాబట్టి నేను ఇబ్బంది అనిపించినా కూడా కఠినంగా అనిపించినా కూడా ఆ ఈ నిర్ణయం తీసుకునే నేను టీఆర్ఎస్ పార్టీకి నేను చేరడం జరిగింది అంతేగాని ఎమోషనల్గానో లేకపోతే దేనికో ప్రలోభాలకో తీసుకునేటువంటి నిర్ణయం కాదు అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం ఇది నీలకడగా అర్థమయ్యేటటువంటి అంశం ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో బీసీల ఓట్లు టీఆర్ఎస్ వైపు మళ్ళీ అవకాశం అనుకుంటారా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు నాలాంటి వాళ్ళం కానీ మిగతా వాళ్ళం కానీ బీసీ సంక్షేమం ఇది ఎందుకంటే నేను వచ్చినంత మాత్రాన బీసీలంతా టీఆర్ఎస్ వైపు ఉంటారని కూడా నేను అంత ఫూలిష్గా మాట్లాడట్లేదు అప్పటికే బీజీ బీసీల కోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తు చేపడుతున్నది ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నా అలాంటి వాళ్ళు ఉన్నందుకు ఒక రేపు అక్కడ ఉన్న గ్రా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కూడా స్థాయిలో ఉన్న ఆ పార్టీలు ఉన్నటువంటి నాయకత్వం కూడా మాకు సంబంధించినటువంటి మా వర్గాల కలిసి మాతో కాలం ఇంతకాలం ఉన్నటువంటి వాడు మా పల్లెరవి కూడా ఉన్నాడు కాబట్టి రేపు ఏమైనా మంచి అని చెడు కూడా పల్లెరవి మాకు దిక్కు లేకుంటాడు అన్నది ఓ నమ్మకం ఉంటుంది మా గ్రామస్థాయి కింద కింద మీ నాయకత్వం కింద క్యాడర్ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎవరికైనా ఉన్నారా డిస్టర్బ్ అయినారా మీ క్యాడర్ బిల్డప్ చేసుకున్నారు కదా పది పది నెలల నుంచి ఇరవై సంవత్సరాలు కానీ ఒక సామాజిక జీవితం ఉన్నట్టు ఉన్నారు ఉంటారు నేను కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చిన నాతో పాటు ఉంటారు నన్ను కాపాడుకుంటారు వాళ్ళని నేను కాపాడుకుంటా ఉన్నది మీకు కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమిటి ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి నా రాజకీయ భవిష్యత్తుకి హామీ ఇచ్చింది నా బాధ్యత నేను ఏం చేయాలో నేను చేస్తా నేను చెప్పి చెప్పాను ఆయనే మాట్లాడిండు ఒక్కసారి కాదు రెండు సార్లు మాట్లాడిను ఆయన స్వయంగా ఆయనే రెండు సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మాట్లాడినారు కేటీఆర్ గారు సుదీర్ఘంగా చర్చించిండ్రు ఇదంతా జరిగింది జరిగిన తర్వాతనే నేను ఒక రాజకీయంగా ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాను నేను ఇప్పటి వరకు వేరు ఇప్పటి నుంచి నా రాజకీయ భవిష్యత్ నిర్మాణం కోసం నేను నేను కూడా చూసుకోవాలి కదా నేను ఇప్పుడు ఇంతకాలం ఉద్యమంలో ఉన్నటువంటి వాడిని ఇంతకాలం ఇటు తొక్కిసలాడినాం ఆరాటపడ్డం మా లాంటి వాళ్ళం విత్తనం లాంటి వాళ్ళం అండి లాంటి వాళ్ళం ఒక విత్తనం శక్తివంతమైన సమర్థవంతమైన విత్తనం లాంటి వాళ్ళం ఒక పదునైన ఒక మంచి ఒక ఫర్టైల్ ల్యాండ్లో ఉంటే పూలు ఇచ్చే ఒక నీడని ఇచ్చేటటువంటి మొక్కల్లా వృక్షాలాగా ఎదిగేటటువంటి వాళ్ళం నాకు ఆ అవకాశం ఇక్కడ ఉంటుందని చెప్పేసి అనుకున్నాను రైట్ ఒక ఫర్టైల్ ల్యాండ్కి వచ్చారు మీరు సారవంతమైనదే కాబట్టి అంటే సారవంతం ఇరవై సంవత్సరాలు ఇక్కడ అందరితో కలిసి అవి ఎన్నికల్లో సారవంతం అంటే ఓట్లు కొనడం సారవంతం అంటే ఎన్నికల్లో ఓట్లు కొనడం అది మీ అభిప్రాయం అయి ఉండొచ్చు నా అభిప్రాయం కానీ మీ అభిప్రాయం నా అభిప్రాయం మీద రుద్దితని ఏట్లేదు నేను జర్నలిస్ట్ని నేను ఇరవై ఐదు సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసిన పర్టల్ ల్యాండ్కి వచ్చి నేను అన్నారు కదా అందుకే నేను అంటే ఇవాళ ఒక సానుకూల వాతావరణం ఉన్నది సానుకూల వాతావరణం ఉన్నది నాలాంటి వాళ్ళ అవసరం పొలిటికల్ రాజకీయంగా అవసరం కూడా అక్కడ నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో ఆ అవసరం ఏర్పడింది కాబట్టి నేను దాన్ని అవకాశం ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు నేను ఉపయోగించుకోకపోతే నా చేతగాంతనం అవుతుంది నా నిర్ణయం కరెక్ట్గా లేకపోతే నా నన్ను ఎవరు కాపాడతారు ఎన్నిసార్లు నాతో మాట్లాడిన తర్వాత కూడా నేను నిర్ణయం తీసుకోలేకపోతే ఇక రేపు నా నా రాజకీయ భవిష్యత్తు మూడేళ్లల్లో పార్టీ మారడం వలన ఇప్పుడు కింది స్థాయిలో మీకు వస్తున్న ఎట్లుంది ఎట్లా వస్తుంది మీకు ఫీడ్బ్యాక్ సరే కొందరు ఒక వర్గము కొందరు ఒక సెక్షన్ ఇప్పుడు కూడా ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతారు అరే ఇది ఉండదు కానీ ఇవాళ నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను నిజాయితీగా చెప్తున్నా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే నా మీద ప్రేమ ఉన్నది నాకు ఏ అవకాశం రాలే నేను ఎక్కడ అయినప్పటికీ కూడా ఏ అవకాశం రాకపోయినా కూడా ఎన్నడూ ప్రజల్ని వదిలిపెట్టలే నేను ప్రజలకు దూరంగా ఉండలే ప్రజలతో మమేకమయ్యే చావుళ్ళకు పెళ్ళిళ్ళకి మునుగోని నేను తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకుడిగా ఉంటూనే స్థానికంగా నేను ప్రజలతోటి సంబంధాలను వదులుకోలే వాళ్ళకు కష్టంలో దుఃఖంలో మంచి చెడులో వాళ్ళ అవసరాల్లో నేను నిలబడ్డా నా శక్తికి మించి నేను వాళ్ళ వాళ్ళకు తోడుగా ఉన్నా ఓ తమ్ముడిలాగా ఓ అన్నలాగా ఓ వాళ్ళ ఇంటి బిడ్డలాగా నేను నిలబడ్డా కాబట్టి వాళ్ళ మావాడు అందరికీ ఏమున్నది మావాడికి ఒక అవకాశం వస్తే చాలు కదా మావాడికి అవకాశం ఇస్తలేరు అన్నటువంటి ప్రేమే ఉంది నా మీద మునుగోడు నియోజకవర్గాల్లో అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ ఏమైంది సరే మంచి వచ్చాడు మావాడు ఓ నిర్ణయం తీసుకున్నాడు రైట్ ఓకే ఇక్కడ ఇక్కడ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఎప్పుడు ఎప్పుడైతే ప్రచారానికి నేను రేపటి నుంచి ఆల్రెడీ అలాడేమి రేపటి నుంచేనే ఉంటాడు ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా మిత్రులు ఎవరైనా మాట్లాడేనా మాట్లాడితే అందరు మిత్రులే రాజకీయంగా అందరూ ప్రత్యర్థులుగా మారవచ్చు కానీ వ్యక్తిగతంగా ఇవాళ అంతా కలిసి పని ఇవాళ కత్తులు తీసుకొని పుడుచుకునేంత శత్రుత్వాలు లేవు కదా తెలంగాణ ఇవాళ అందరూ ఉన్నారు నేను చెప్పిన నాకున్న పరిస్థితులు నాకున్న అవకాశాన్ని చెప్పినా వాళ్ళు కూడా సరే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి లీడ్ చేయగలరా కాంగ్రెస్ను లీడ్ చేయగలిగారు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక వాతావరణం తీసుకురాగలి దాన్ని ఆ అభిప్రాయంలో నేనేం నా అభిప్రాయాలు వాళ్ళే పక్క జరిగినంత మాత్రం నేను అభిప్రాయాలు మార్చుకొని నిందించను ఆరోపణలు తీసుకు పెట్టుకొని తక్కువ చేస్తే మాట్లాడటం మాట్లాడటం అనేది వాళ్ళని తక్కువ చేయటం కాదు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్లయితే నా క్యారెక్టర్ నేను తక్కువ చేసుకున్నట్టయితే వాళ్ళ ఉన్నది ఇవాళ ఆ పార్టీ క్యాడర్కి ఓ జోస్ తీసుకురాగలిగిండు ఆ పార్టీ క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని నింపగలిగిండు వీళ్ళ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఆశాజనక వాతావరణం అయితే తీసుకురాగలిగిండు మునుగోడులో పోటీ ఎవరెవరి మధ్య ఉంటుంది టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంటుంది రెండు మూడులో కాంగ్రెస్ బీజేపీ ఉంటాయి రెండు రెండు ఎవరు మూడు రెండు ఉంటాయి రెండు చూసుకోవాలి రేట్ థ్యాంక్ యూ మీ ఆకాంక్ష కోరిక నెరవేరాలని మీరు చెప్తున్న ఆత్మగౌరవ సూత్రం మరి ఎట్లా ఫలిస్తో నాకు అర్థం కాలేదు మీ నిర్వచన ప్రకారం కొత్త పొలిటికల్ సైన్స్ చదువుతున్నారు కదా మీరు దాని ప్రకారం సరే మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజకీయ నాయకులు పార్టీలు మారడం చాలా సహజమైన విషయం ఈ రోజుల్లో ఈ మార్పు ఈ కొత్త తరం కొత్తగా రాజకీయాలకు వస్తున్న వాళ్ళు వివిధ వృత్తుల నుంచి డబ్బులు లేకుండా వస్తున్న వాళ్ళు సాధారణంగా చాలా సమస్యలు మానసికంగా ఆర్థిక పరంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇన్సేపు మాట్లాడిన మొత్తం మాటల్లో పల్లె రవికుమార్ గారు చెప్తున్నది భావోద్వేగాలు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కింది సామాజిక వర్గాలు సహజంగానే వేగవంత నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచించరు ఇప్పుడు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు అంటున్నారు మరి భవిష్యత్ ఎట్లా ఉంటుందో కాలానికి వదిలేద్దాం థ్యాంక్ యూ